అన్ని వర్గాల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే ఆశన గారి జీవన్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ నియోజకవర్గ క్రైస్తవ పాస్టర్లు ఆయనను ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ నియోజకవర్గ స్థాయిలో క్రైస్తవులకు క్రైస్తవ భవన నిర్మాణంతో పాటు ఆనాదాశ్రమం కోసం ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 150లో గల 2 ఎకరాల స్థలాన్ని కేటాయించినందుకు ఆర్మూర్ నియోజకవర్గ క్రైస్తవుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక చర్చిల నిర్మాణ అభివృద్ధికి శ్మశాన వాటిక అభివృద్ధికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి చేశారని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ క్రిస్టియన్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు దైవచిత్తం, రమేష్ జాన్, ఆనంద్ పాల్, ప్రభుదాస్, యేసుదాస్లతో పాటు నియోజకవర్గ పరిధిలోని ఆర్మూర్ పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శిలో ఇమాన్యుల్ ప్రకాష్, మాక్లూర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శిలో డేవిడ్ వినయ్ సాగర్, నందిపేట అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శిలో ప్రశాంత్ రాజ్, ప్రవీణ్, క్రైస్తవ నాయకుడు జీజీ రామ్లతో పాటు పలువురు క్రైస్తవ నాయకులు దైవ సేవకులు పాల్గొన్నారు. Yeah.